అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ. గురుగారు, అక్టోబర్ నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. కుంభరాశి వారికి మీ అక్టోబర్ నెల 2024 సంవత్సరంలో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళకి అవార్డ్స్ రివార్డ్స్ అనేటటువంటివి వస్తాయి. ఇంతవరకు పనులు లేక చాలా ఇబ్బంది పడినటువంటి కుంభరాశి వాళ్ళకి పనులు అనేటటువంటివి దొరికినాయి. ఎంత కాకపోతే పాపం ఇదివరకు సొంతూరులో దొరికితే దగ్గరగా ఉండి పనులు చేసుకునేవారు, ఇప్పుడు కొంచెం దూరాలు దొరుకుతున్నాయి. ఎల్నెట్సీ హై పీక్లో ఉంది కాబట్టి వీళ్ళకి కొంచెం ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది, కష్టపడుతున్నాడు. అలాగే కుంభరాశి వాళ్ళకి అప్పులు బాధలు పెరిగిపోయినాయని బెంగటేసుకున్న వాళ్ళకి కూడా చాలామంది ఉన్నారు. ఏం కాదు, ఇంకా బాగా అప్పులు చేయండి, ఏం పర్వాలేదు, ఎంత అప్పులైనా సరే వీళ్ళు తీర్చేసే కెపాసిటీ వీళ్ళకి వస్తుందన్నమాట ఈ కుంభరాశి వాళ్ళకి. ఇక వృత్తి వ్యాపారం ఉద్యోగంలో 0% వచ్చేసాము అని అనుకున్నటువంటి వాళ్ళంతా కూడా మళ్ళీ పికప్ అవుతున్నారనమాట. ఇలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి గ్రోత్ అనేటటువంటిది ఉంది. అయితే రావాల్సినంత కలెక్షను, రావాల్సినంత పేరు మరి ఎల్నెట్సీని వెనక్కి లాగుతూ ఉంటుంది కదా, ఉంటుంది, అంత పెద్దగా రాదనమాట. అయినప్పటికీ పర్వాలేదు, లాస్లు ఏమి రావు, ప్రొడక్షన్ ఇంకాని వీళ్ళంతా కూడా. అండ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మంచి కీర్తి ప్రతిష్టలు అనేటటువంటివి తెచ్చుకుంటారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఈ నెలలో కాస్త వీళ్ళందరూ కూడా అపనిందల పాలైపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్త్రీల వైపు చూస్తే చాలు, స్త్రీలని ఏదో చేసేసారు అనేటటువంటి నింద పడిపోవడం ఖాయం. ఇది మాత్రం షోర్ అనమాట. ఎటువంటి కుంభరాశి వాళ్ళైనా సరే, ఎంతవరకు పాపం వీళ్ళ క్యారెక్టర్లు మంచిగా ఉన్నప్పటికీ కూడా ఏల్నడిసిన ప్రభావం జరుగుతుంది కాబట్టి ఏదో ఒక నింద వీళ్ళపైన పడిపోవాలి. కాబట్టి చాలా ఒళ్ళు దగ్గరట్టుకొని ఉండాలి వీళ్ళు. అంతేగాని మాకే అన్నీ తెలుసు, మాకు శాస్త్రం తెలుసు అని బిల్డప్ ఇస్తే కనుక శనీశ్వరుడు ఒక తొక్కు తొక్కేస్తాడనమాట. కాబట్టి ఈ శనిని కంట్రోల్ చేసేటటువంటి వాడు గురువు కాబట్టి, గురువు అంటే మనమే అనమాట. గురువు చెప్పినటువంటి మాట వింటే ఆ శని ఎల్నడిసిన ప్రభావం తగ్గుతుంది. అలా కాకుండా మనం సొంతంగా కవిత్వాలు చేసి గురుగారు బాగుందండి అని అంటే సరిపోదు. ఇంప్లిమెంటేషన్ చేయాలి, గురువు చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి మనకి దురాశ అనేటటువంటిది ముఖ్యంగా ఈ యొక్క రాశి వాళ్ళు ఈ నెలలో పోగొట్టుకోవాలి. అటువంటి ఆలోచన విధానాలు అనేటటువంటివి వీళ్ళకి నెమ్మదిగా వచ్చేస్తూ ఉంటాయి. అండ్ ఏల్నెట్సిన్ సమయంలో యాక్చువల్గా అందరూ కూడా పడుకుంటారనమాట, వ్యాపారాలను పడుకుంటే లేదా వీళ్ళే డైరెక్ట్ పడుకుంటారు. అలాంటిది ఈ కుంభరాశి వాళ్ళు వాళ్ళ జీవిత చరిత్రలో ఎప్పుడు కూడా ఏల్నెట్సిన్ జరుగుతున్నా కూడా పడుకోలేదు వీళ్ళు. అంత హార్డ్ వర్క్ చేస్తూనే వస్తున్నారు కాబట్టి విద్యార్థులు కూడా మరి ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా చదవాలి. అండ్ ప్రతి పని కూడా లేట్గా అయినప్పటికీ కూడా చాలా కరెక్ట్గా టైంకి పూర్తి చేయడం అనేటటువంటి దానికి ప్రయత్నిస్తూ ఉంటారు అండ్ ఫైనల్గా సక్సీడ్ అవుతారు. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది కుంభరాశి వారికి మాసంలో? ఆరోగ్యపరంగా యూరిక్ యాసిడ్ వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత వీళ్ళకి కాళ్ళు లాగడాలు, చేతులు లాగడాలు, మెడ నొప్పులు అంటే మజిల్స్ పెయిన్స్ ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే గురుగారు, సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలోనూ ఉన్న వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి గుర్తింపు కోసం చూస్తూ ఉంటారు, అలాంటి వారికి ఆశాజనకమైన ఫలితాలు అని కనిపిస్తున్నాయి ఈ మాసంలో? ఇప్పుడు ఏల్నెట్సీ అని జరుగుతుంది కాబట్టి అంత ఆశాజనకమైనటువంటి ఫలితాలు ఏవి కనబడట్లేదు వీళ్ళకి. అంటే డబ్బులు వస్తాయి కానీ కీర్తి ప్రతిష్టలు, ఇదివరకు అసలు ఏ పనైనా సరే కొంచెం జస్ట్ చేస్తే అంత బాగా చేశారండి అనేటటువంటి వాళ్ళు, ఇప్పుడు అంత ఎఫర్టు పెట్టి అంత చక్కగా మంచిగా వీళ్ళు పని చేసినప్పటికీ కూడా వీళ్ళకి గుర్తింపు అనేటటువంటిది తక్కువ వస్తుంది. ఎందుకంటే ఏల్నెట్సీలో గుర్తింపు రానివ్వదు అనమాట. కానీ అలాగని చెప్పేసి ఓ తెగ కష్టాలు పెడతాడు అని మనం అనుకోకూడదు. అండ్ సేఫ్ జోన్లోనే వీళ్ళని ఉంచుతాడు. వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది ఈ రాశి వారికి? ఈ వైవాహిక జీవితం డమాలు. కొంతమందికి మాత్రం ఇద్దరు కావాలి అనుకుని రక్షించుకునేటటువంటి వాళ్ళు కాపురాలు ఉంటాయి, కానీ మిగతా వాళ్ళందరికీ కూడా డమాలు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో వివాహాలు కావడానికి అవకాశాలు లేవన్నమాట. అర్ధాష్ట మా గురుడు అలాగని చెప్పేసి పెళ్లి ప్రయత్నాలు ఏమి వీళ్ళు ఏం మానరు. పంతులు గారు చెప్తారు, నాయన తర్వాత వెళ్ళు అని, ఓకే అండి అంటారు, అక్కడ ఏం వెళ్ళరు అనమాట. కాబట్టి వాళ్ళు సొంత కవిత్వాలు వాళ్ళు చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఎన్ని తిరిగినప్పటికీ కూడా ఈ యొక్క మనకి గురుడు 5వ ఇంట్లోకి రావాలి వీళ్ళకి.
అది నెక్స్ట్ ఇయర్ మే దాటిన తర్వాత వస్తుంది అన్నమాట. సో ఆ టైం వచ్చేసరికి వివాహాలు కాకుండా ఎక్కడ ఏ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే లవ్వులు చేసి కొంతమందిని మోసాలు చేసి పరిపెద్ద దాక్కుంటారు కొంతమంది. అలాగే ఇటువంటి వాళ్ళకు కూడా వివాహాలు ఈ అమ్మాయిని మోసం చేయొచ్చు, ఇంకొక అమ్మాయి మోసపోతుంది కదా, ఆ అమ్మాయి వచ్చి బలవంతాన్ని మీడి చేత తాళి కట్టించుకుంటుంది అనమాట. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి నో ఎస్కేప్ అనమాట. అలాగే గురుగారు, కుంభరాశి వారు ఏ రంగాల్లో పెట్టుబడి పెడితే బాగా కలిసి వస్తుంది అంటారు? కుంభరాశి వాళ్ళు చెక్క వ్యాపారం, చిట్టిపాట్ల వ్యాపారము, తర్వాత హాస్టల్ వ్యాపారము, హోటల్ వ్యాపారము, ఎలక్ట్రానిక్స్ వ్యాపారం జోలికి వెళ్ళకూడదు, యావరేజ్గా వస్తుంది. ఇనుము అస్సలు జోలికి వెళ్ళకూడదు, జన్మంలో శని వక్రించి ఉన్నాడు కాబట్టి. కాబట్టి ఈ చెప్పినటువంటి బిజినెస్లు కాకుండా డిపార్ట్మెంటల్ స్టోర్స్, పాలు బిజినెస్, ఇంటింటికి వెళ్ళి డోర్లో పాలు వేయడం, అద్భుతంగా సంపాదన అనేటటువంటిది కంటికి కనబడకుండా ఉంటుంది. ఈ బిజినెస్లు చేసుకుంటే బాగుంటుంది. గురువారు, ఈ మాసంలో కుంభరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు? ఈ కుంభరాశి వాళ్ళకి అష్టమ కేతు ఉన్నాడు, ఏలినట్సే జరుగుతుంది, రెండు దోషాలు ఉన్నాయి. కాబట్టి రెండు దోషాలు అట్లీస్ట్ ఒక దోషాన్నన్నా సరే మనం బాగు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా, కేతు ఒక కిలో పావు ఉలవల్ని ఆవు వేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని కానీ లేదా మల్టీ కలర్డ్ వస్త్రాన్ని, అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే ఈ యొక్క కేతు ఆ అష్టమంలో మనల్ని వేధిస్తున్నాడు కాబట్టి ఉలవల దానం చేసుకోవాలి, కిలో ఉలవల్ని. ఆ తర్వాత ఉలవ చారు కాసి పేదవాళ్ళకి దానం చేయొచ్చు, లేకపోతే ఉలవల గింజల్ని ఇచ్చి అధిక పారితోషికాన్ని ఇచ్చి బ్రాహ్మణులకి మరి లేదా పేదవాళ్ళకి బంధువుల్లోనే పేద బంధువులకి చూసి ఇచ్చుకున్నట్లయితే బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది. అలాగే జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ జమ్మి చెట్టుకి 108 ప్రదక్షిణాలు రోజు చేయాలి. ఈ 30 రోజులు కూడా కుంభరాశి వారు ముఖ్యంగా కనీసం ప్రతిరోజు ఉపవాసం అనేటటువంటిది 30 రోజులు ఉంటే మంచిది, 15 రోజులు ఉంటే కొంచెం పర్వాలేదు. ఈ విధంగా వాళ్ళ యొక్క వయస్సు, శారీరక దారుఢ్యం ఇవన్నీ కూడా మనం పరిగణనలోకి తీసుకొని చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అక్టోబర్ నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురు. ధన్యవాదాలమ్మా. ఈ నెలలో మరి మీ చుట్టూ ఒక పురుషుడు తిరుగుతున్నాడు. ఎలా ఉన్నాడో తెలుసా? నల్లని వస్త్రధారణ చేసి నల్లగా ఉన్నాడు అన్నమాట. అదేవిధంగా ఒక స్త్రీ మీ చుట్టూ వెంటాడుతూ తిరుగుతుంది. అంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇప్పుడు ఇది. ఈ నెలలో కనుక మనము ఎవరైనా సరే ఆడవాళ్ళ జోలికి వెళ్ళినా, మహిషాసురుడు వెళ్ళాడు, ఏమైపోయాడు, చండ ముండ శుంభ నిశుంభ రక్తబీజ ధూమ్రలోచన ఇటువంటి వాళ్ళందరినీ కూడా వేసుకుంటూ వెళ్ళిపోయింది. ఈ మాసము పరమ పవిత్రమైనటువంటి ఆశ్వేజ మాసం వస్తోంది. మరి అటువంటి స్త్రీ శక్తిని, ఫెమినైన్ ఎనర్జీని గౌరవించడం కోసం మరి పెట్టబడినటువంటి నెల పండుగ ఇది. అంతేగాని ఎవరో ఏదో వీడియోలో మనకి ఒక 50 లక్షల రూపాయల ఆస్తి వస్తుంది, లేకపోతే ఒక స్త్రీ మీకు వాళ్ళ కలిసి వస్తుంది అని చెప్పేసి పిచ్చి పిచ్చి కవిత్వాలు చేసుకొని, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసుకొని, అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం కోసం అమాయకులైనటువంటి ఆడవాళ్ళ జోలికి కనుక వెళితే ఆ చుట్టూ తిరిగేటటువంటి స్త్రీ శక్తి మీ వెనకాలే ఉంటుంది. వచ్చే నెలలో మీకు ఇప్పుడు ఈ నెలలో అసలే కష్టాల్లో ఉన్నావురా బాబు, ఈ జాతకం ఎలా ఉంది అని బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఇంకా డబల్ బాధలతో ఏ ఫలితాలు చేసుకున్న వాడికి చేసుకున్నంత దేవా అని మహాదేవా అని అంత అటువంటి దుష్ఫలితాలని నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ మంత్లో డబల్ ఫలితాన్ని ఇవ్వడానికి కాచుకొని కూర్చుంది ఆ స్త్రీమూర్తి. అలాగే యమధంష్ట్రాలు, యముడు కాసుకొని కూర్చున్నాడు. ఎవరైతే వార్ధక్య దశలో ఉన్నారో, ఎవరైతే అనారోగ్యం చేస్తూ ఉన్నారో, ఎవరైతే ఆల్కహాల్ సేవిస్తూ మందు తాగుతూ ఆ తర్వాత ఈ మధుమాంసాలు తింటూ మత్తులో తొలతూగుతూ మరి జాగ్రత్తగా కనుక వెనక కుటుంబాలని అందరినీ కూడా గుర్తుంచుకోకుండా మన ఇష్టానుసారంగా కనుక డ్రైవింగ్లు చేసినట్లయితే మరి అటువంటి వాళ్ళకి యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈ యమధర్మరాజు వీళ్ళని తీసుకెళ్ళిపోవడానికి యమధంష్ట్రులు అనేటటువంటివి రెడీగా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఈ అప్రియం నా బ్రూయాత్ ప్రియం
శుభం భ్రూయాత్ అన్నారు. శుభం చెప్పు, అప్రియం చెప్పొద్దని. ఒక మూర్ఖుడు నాకు ఒక ప్రశ్న అడిగాడు. ఏమడిగాడు, ఏమండి నీకు అంత నాలెడ్జ్ ఉందా ఈ అది ఈ యొక్క యాక్సిడెంట్లు అవుతాయనంటే ఖచ్చితంగా అవుతాయన్నమాట, అందులో డౌటే లేదు. ఎందుకంటే నువ్వు తాగేసి తందనాలు ఆడుతూ, నువ్వు మత్తులో తొలదూగుతూ, నువ్వు నీ ఇష్టం వచ్చిన సారంగా పోలీసు వాళ్ళు చెప్పినట్టు హెల్మెట్ పెట్టుకోకుండా రోడ్ల మీద తిరుగుతుంటే యాక్సిడెంట్లు అవ్వా? దానికి నువ్వు అడిగినటువంటి క్వశ్చన్స్, మీకు వాడు అడిగిన క్వశ్చన్స్కి అందరికీ నేను సమాధానం ఇస్తున్నాను. ఇప్పుడు ఇందులో యాస్ కంప్లీట్ విత్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ నేను చెప్తున్నాను. ఒక అధర్వణ వేద పండితుడిగా, ఒక ఐఐటి మెడ్రాస్లో ఒక ప్రొఫెసర్గా, ఐఐటి మెడ్రాస్లో చదువుకొని మరి ఫిజిక్స్లో అందులో చేసినటువంటి వాడిని నేను. కాబట్టి నేను చెప్పేది పక్కాగా నగ్న సత్యమైతేనే చెప్తాను. నాకున్నది నాలెడ్జ్ కోసం కాదు పేరు. అక్కడ మనకున్నది ఏంటంటే ఓపెన్, ఉన్నది ఉన్నట్టుగా కొండ బద్దలు కొడతామని చెప్పేసి ఆ పేరు నాకుంది. కాబట్టి వాడెవడో గొట్టంగాడు ఏదో అడిగాడనో, జరుగుతాయా లేదా జరగవా అంటే, తల్లిదండ్రులకు తిండి పెట్టరు మీరు, పితృదేవతలు మిమ్మల్ని పట్టుకోకూడదు, ముండల ముఠాకూరలు అయిపోవచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు మీ ప్రవర్తనలు మీరు చేసుకోవచ్చు, ఇంట్లో పాపం పెళ్ళాలు మిమ్మల్ని నమ్ముకుని ఉంటే ఆ పెళ్ళాలని కేర్ చేయకుండా లవర్స్ని సినిమాలకి, పార్కులకి, తర్వాత టూర్స్కి మీరు తీసుకెళ్తూ ఉంటారు. ఇవన్నీ మా మీ భార్యలు పాపం అమాయకులు, వాళ్ళకి తెలియదేమో కానీ గురువుని నేను కనిపెడతా ఉంటాను. కంపల్సరీ మీ చార్ట్ అలా చూడగానే మీతో మాట్లాడితేనే వైబ్రేషన్స్ క్యాచ్ చేస్తాను. కాబట్టి ఎవడైతే మరి తల్లిదండ్రులకి తిండి పెట్టడో అటువంటి వాడికి రోషం పొడుచుకొని వస్తుంది ఎవరికైనా సరే. కాబట్టి ఇటువంటివన్నీ పనులు అనవసరంగా చేసుకోకండి. ఎవడో చెప్తాడు ఇప్పుడు తాగితే తప్పులేదు అని. తాగితే తప్పు లేకపోవడం ఏమిటి? మా పంచమహాపాతకాలలో తాగుడు ఒకటి. తాగుడు అంటే ఏంటి? కేవలం ఆల్కహాల్ అని కాదు అక్కడ అర్థం. కూల్ డ్రింక్ తాగట్లేదా, ఇది అలాగే. కానీ శృతి మించి డోస్ పెంచేసి ఈ యొక్క తాగి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. అలాగే అసలే శుక్రుడు చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో తిరిగేస్తున్నాడు. అందువలన ఇక్కడ మీరు కెలకపోయినా సరే మిమ్మల్ని కెలికేయడానికి దుష్ట స్త్రీలు రెడీగా ఉంటారు. వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. కాబట్టి తస్మా జాగ్రత్త. నేను చెప్పింది ఇవన్నీ కూడా తెలిసే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒక వీడియో రిలీజ్ చేసేటప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళు చూస్తారు, ఆ తర్వాత సంస్కారవంతులు చూస్తారు, అందరూ చూస్తారు. కాబట్టి ఏది చెప్పినా సరే విత్ అలర్ట్, ఇన్ అలర్ట్ పొజిషన్లో నేను చెప్తాను. కాబట్టి నాయనా ఎవరైనా సరే ఇవి అక్షరాల ఇలాంటి వాటిలో ఇరుక్కోకండి, మీ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసుకోకండి, స్త్రీమూర్తులతో ఆడుకోకండి. స్త్రీమూర్తులు చాలా ఆదిశక్తి మహిషాసురుడు ఇలాగే ఆడాలనుకుంటేనే వాడిని తొక్కి పడేసింది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి, గురువు యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటూ జాగ్రత్తగా ఉండండి. శుభమస్తు.